పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ల లీకేజీ కేసీఆర్ ప్రభుత్వాన్ని బోన్లో నిలబెడుతోంది. అబ్బే ఏమీ జరగలేదంటూనే జరిగినా జరగాల్సిన పరీక్షల్ని రద్దు చేస్తోంది ప్రభుత్వం. లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును ప్రమాదంలో పడేసిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం లేదు. కేటీఆర్ నియోజకవర్గంలో విద్యార్థి ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాలా మంది విద్యార్థులు భావోద్వేగంతో ఉన్నారు, భవిష్యత్తుపై ఆందోళన పడుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చిన్న స్థాయి ఉద్యోగులు అలవోకగా పేపర్లు లీక్ చేశారంటే ఎవరికీ నమ్మబుద్ధి కావడం లేదు. పెద్ద స్థాయిలో సహాయ సహకారాలు లేకుండా పేపర్ల లీకేజీ సాధ్యమా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇదే సమయంలో కేటీఆర్ టార్గెట్ గా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ హస్తం ఉందన్నది రేవంత్ ఆరోపణ. కేటీఆర్ పిఏ తిరుపతి స్వగ్రామమైన మల్యాల మండలంలో గ్రూప్ 1 పరీక్షలో 100 మందికి 100 మార్కులు రావడం లీకేజీ ప్రభావమేనంటున్నారు రేవంత్. లీకేజీకి రోజుకో కారణం చెప్తోంది ప్రభుత్వం. మొదట హనీ ట్రాప్ అని, తర్వాత సిస్టమ్ హ్యాకింగ్ జరిగిందని చెప్పింది. కేటీఆర్ మరో అడుగు ముందుకేసి ఇందులో కుట్ర కోణం ఉందంటున్నారు. లీకేజ్ లో కీలకంగా వ్యవహరించిన ఇద్దరులో ఒకరు బీజేపీకి చెందిన వ్యక్తి అనేది కేటీఆర్ విచిత్ర వాదన. మరో పార్టీ వ్యక్తి ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోకి జొరబడి కీలకమైన పత్రాలు చేజిక్కించుకునేంత బలహీనంగా వ్యవస్థ ఉంటే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఈ పాయింట్ ని ప్రశ్నిస్తూ కేటీఆర్ హస్తం ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు రేవంత్. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లీకేజ్లు సాధారణమైపోయాయి. 2015లో సింగరేణి ఉద్యోగుల పేపర్ లీక్ అయింది. ఆ విషయంలో కవిత పైన ఆరోపణలు వచ్చాయి. 2016లో ఎంసెట్ ప్రశ్నపత్రం లీక్ కావడంతో అభ్యర్థులు 3 సార్లు పరీక్ష రాయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ కావడంతో ప్రభుత్వానికి రాజకీయాలు తప్ప పాలన పట్టడం లేదన్న దుమారం రేగుతోంది. స్వయాన తనపైనే రేవంత్ గురిపెట్టినా కేటీఆర్ ధీటుగా స్పందించలేదు. నిరూపిస్తే రాజీనామా చేస్తాననొచ్చు, రాజకీయాల నుంచి తప్పుకుంటాననొచ్చు, అయినా కేటీఆర్ నోరెత్తలేదంటే ఆయనకే అనుమానాలు ఉండుండాలి. ఎలా ప్రతిస్పందించినా ఆధారాలతోనో కొత్త ఆరోపణలతోనో విరుచుకుపడతారన్న భయంతో కాబోలు. తన సహజ వైఖరికి భిన్నంగా కేటీఆర్ మౌనం వహించడం తప్పును అంగీకరించడమే అవుతుంది.